శాశ్వత భూమి తీసే విధానాన్ని ప్రవేశపెట్టాలని జమీందారీ విధానం రద్దు చేయడం వల్ల ఇది జమీందారులకు ఇది ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా కొనసాగిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఇతను చేసినటువంటి సంస్కరణలో పోలీస్ సంస్కరణ, రెవెన్యూ సంస్కరణ ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అందులో కలెక్టర్ విధానం కాన మనస్ యొక్క గవర్నర్ జనరల్ పరిపాలనా కాలంలో న్యాయ విషయాలు, పోలీసు సంబంధించినటువంటి విషయాలు, రెవెన్యూ విషయాలు ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ చూసుకుంటూ ఉండేవారు. అయితే ఈ న్యాయ సంబంధమైన విషయాలు, పోలీసు వ్యవస్థ భద్రతా సంబంధమైన విషయాలు రెండు విషయాలు జిల్లా కలెక్టర్ని అప్పగించడం వల్ల అతను ఒక నిరంకుశంగా మారిపోతాడు అనే ఉద్దేశంతో న్యాయ సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు ఈ విధుల నుంచి జిల్లా కలెక్టర్ను తప్పించాడు. న్యాయ సంస్కరణల కోసం న్యాయ వ్యవస్థపై ఆధారపడడానికి ఇతను మొట్టమొదటిసారిగా భారతదేశంలో సివిల్ క్రిమినల్ కేసుల యొక్క కోర్టులను ఏర్పాటు చేశారు. సివిల్ కోర్టును, క్రిమినల్ కోర్టు కోర్టులను ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థ కోసం ప్రత్యేకించి న్యాయవాదులను, న్యాయమూర్తుల కోసం వ్యవస్థ కోసం నూతన ఏర్పాటు చేస్తారు. అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థకు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఎన్ని విధాలు అన్ని కూడా కలెక్టర్కి అప్పగించడం వల్ల అక్కడ అతను ఒక డిక్టేటర్గా ఉండిపోతాడనే ఉద్దేశంతో కలెక్టర్కి ఏమంటే సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన న్యాయ వ్యవస్థ నుంచి ఇతను తప్పించడమే కాకుండా పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఇతను తప్పించాడు. అంత ముందు వరకు ఈ యొక్క రెవెన్యూ విషయంలో జీతాలు ఉన్నప్పటికీ అతి తక్కువ జీతాలతో కొనసాగడం వల్ల ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు చాలా మంది, అంటే ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కొనసాగుతుంది కాబట్టి కంపెనీ పరిపాలనలో, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో ఉద్యోగులు పనిచేసినటువంటి చాలా మంది తక్కువ జీతం ఉండడం వల్ల అవినీతికి పాల్పడుతున్నారు అనే విషయాన్ని గమనించినటువంటి ఇతరులు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెంచడం అనేది జరిగింది. ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెంచడం వల్ల వారి యొక్క ఆర్థిక స్థితిగతి మెరుగవుతుంది కాబట్టి తద్వారా అవినీతికి తావు లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కారణం వాడిసినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ జనరల్ ఏం చేశారంటే ఆ చిరుద్యోగులు ఉన్నటువంటి లేకపోతే రెవెన్యూ సంస్థల ఉద్యోగులు పనిచేసినటువంటి యొక్క జీతభత్యాలను పెంచడం అనేది జరిగింది. అయితే అంతేకాకుండా భారతీయుల యొక్క స్థితిగతుల కోసం భారతీయులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగులుగా జాయిన్ చేసుకున్నారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగులుగా జరిగినటువంటి భారతీయుల మీద ఒక సదాభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం లేనందువల్ల కార్నవాలిస్ ఈ యొక్క ఉద్యోగుల విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఇతరులకు ఉన్నత ఉద్యోగాల నుంచి గౌరవించాడు, కానీ భారతీయులు మాత్రం చిరు ఉద్యోగులు కానీ కొనసాగించాడనమాట. అంటే ఈ యొక్క భూశిస్తి విధానం, ఈ రెవెన్యూ విధానం, ఈ కలెక్టర్ యొక్క వ్యవస్థకు సంబంధించిన విషయాలన్నీ కూడా కార్నవాలిస్ యొక్క హయాంలో జరిగింది అనమాట. అందుకనే ఈ శాశ్వత భూమి శిస్తి విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే లాంటి కార్నవాలిస్ అని మనం చెప్తాం. అయితే ఇతర తర్వాత కార్నవాలిస్ తర్వాత మనకి ప్రముఖమైన వ్యక్తిగా మరొక గవర్నర్ జనరల్ గురించి ప్రస్తావన ఏంటంటే వెల్లస్లీ. వెల్లస్లీ లార్డ్ వెల్లస్లీ అని చేస్తామంట, లార్డ్ ప్రత్యేక గవర్నర్ జనరల్ లార్డ్ అంటే తను గౌరవించదగ్గనే విధానం మనకి. ఈ లార్డ్ వెల్లస్లీ భారతదేశానికి సంబంధించి గవర్నర్ జనరల్ పరిపాలన యొక్క కాలంలో మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతి ఏంటి, సైన్య సహకార పద్ధతి ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు అవి ఇతర రాజుల నుండి, దాడుల నుండి, ఇతర యొక్క ప్రాంతాల దాడుల నుండి రక్షించుకోవడానికి వారికి సైన్యం అవసరం కాబట్టి ఆ యొక్క సైన్య పోషణకు అయ్యే ఖర్చును వాళ్ళు భరించలేని సందర్భంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారుల వద్ద అత్యధిక సైన్యం ఉంది కాబట్టి ఈ సైన్యాన్ని కొంత మొత్తంలో స్వదేశీ రాజుల రక్షణార్థం
కేటాయించబడుతుంది ఎప్పుడైతే బ్రిటిష్ వారి సైన్యం స్వదేశీ రాజు ఉన్నటువంటి భారతదేశంలో రాజును కేటాయించబడతారో ఆ సైన్య పోషణకు అయ్యే ఖర్చుతో పాటుగా బ్రిటిష్ వారికి ఏదో కొంత రాజ్యంలో కొంత భాగాన్ని నియమించబడతారు కేటాయింపబడాలి అనే ఉద్దేశం అన్నమాట ఎందుకని సైన్యాన్ని సహకారం చేసినందుకు అందుకు బదులుగా ఆ యొక్క స్వదేశీ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి కొద్ది మొత్తంలో భూమిని ఇచ్చేవన్నమాట అలా ఇవ్వడం ద్వారా సైన్య సహకార పద్ధతిని స్వీకరించినటువంటి మొట్టమొదటి ఈ యొక్క సుల్తాన్ ఎవరు హైదరాబాద్ మన భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజు ఎవరు అంటే హైదరాబాద్ నిజాం ఆనాటి హైదరాబాద్ నిజాంగా ఉన్నటువంటి సలీం ఆలీ నిజాం హైదరాబాద్లో ఉన్న సలీం ఆలీ అనేటువంటి ఈ పర్సన్ మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి మొట్టమొదటి నిజాం ఎప్పుడైతే సలీం ఆలీ అనేటువంటి ఈ పర్సన్ సైన్య సహకార పద్ధతిని అంగీకరించాడో అంగీకరించిన కారణంగా భారతదేశంలో మన ఆంధ్రదేశంలో ప్రదేశాలకు చెప్పచ్చు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కడప కర్నూలు అనంతపురం బళ్ళారి ఈ నాలుగు ప్రాంతాలు కూడా నిజాం ఆలీ హైదరాబాద్ నవాబు అనేటువంటి నిజాం ఆలీ నిజాం కాబట్టి నిజాం ఆలీగా ప్రస్తావించాం హైదరాబాద్ నిజాం ఆలీ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు ప్రాంతాలను దత్తతగా బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల వీటిని దత్త మండలాలు దత్తత ఇచ్చేసారు ఎందుకంటే వారి యొక్క సైన్య సహకార పద్ధతిని అంగీకరించి ఆ సైన్యాన్ని పోషించినందుకు కారణం ఈ దత్త మండలాలుగా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు ప్రాంతాలను అక్కడ వీటిని సీడెడ్ జిల్లాలని పిలుస్తారు సీడెడ్ జిల్లాలన్నా దత్త మండలాలన్నా ఒకటే ఇవి నేడు రాయలసీమ జిల్లాలుగా పిలవబడుతున్నాయి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అంటాం కదా ఇవి రాయలసీమ జిల్లా వీటిని దత్త మండలాలు హైదరాబాద్ నిజాం ఆలీ వీటిని దత్తత ఇచ్చేసాడు బ్రిటిష్ వారికి ఎందుకంటే సైన్య సహకార పత్రం అంగీకరించిన దత్త ఇచ్చేసాడు కాబట్టి ఆ దత్త మండలాలు పిలవబడ్డాయి ఈ ప్రాంతాల ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా బ్రిటిష్ వారు చాలా తెలివిగా ఈ సైన్య సహకార పద్ధతిని అనుసరించే విధంగా చాలా ప్రాంతాలు భారతదేశంలోని వీళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది అంటే లార్డ్ వెల్లెస్లీ పరిపాలన కాలంలో ఈ సైన్య సహకార పద్ధతే తరువాత కాలంలో భారతదేశంలో విశాలమైనటువంటి ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడానికి అవకాశం కలిగినటువంటిది నెక్స్ట్ ఈ తర్వాత ముఖ్యంగా చెప్పుకున్న ప్రముఖమైన వ్యక్తి అండి విలియం బెంటింక్ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ముఖ్యమైనటువంటి ఇతను వచ్చేటప్పటికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అన్న దానికంటే భారతదేశ ప్రథమ జాతీయ అంటే భారతదేశ మొత్తానికి జాతీయ బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశానికి ప్రప్రథమ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పిలువబడ్డాడు వీళ్ళందరూ కూడా బెంగాల్ ప్రాంతం నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్ కానీ వీళ్ళు పిలవబడ్డారు కానీ ఇతను భారతీయ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇతని యొక్క హయాంలోనే భారతదేశం విద్యా వ్యవస్థలో నూతన పుంతలు తొక్కింది అనమాట అంతేకాకుండా ఇతను భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసినటువంటి గొప్ప బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింక్ అనమాట ఇతను బ్రిటిష్ దేశంలో పుట్టినప్పటికీ మన భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్గా నియమించబడినప్పటికీ భారతీయుల యొక్క సంక్షేమం కోసం నిరంతరం శ్రమించినటువంటి గవర్నర్ జనరల్ లో మొట్టమొదటిగా ఎవరిని చెప్తానంటే విలియం బెంటింక్ గురించి చెప్తాం విలియం బెంటింక్ యొక్క పరిపాలనా కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా భారతదేశ పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా 1835 సంవత్సరంలో లార్డ్ మెకాలే నాయకత్వంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టబడింది విలియం బెంటింక్ సంస్థలకు సంబంధించిన దాంట్లో లార్డ్ విలియం బెంటింక్ భారతదేశానికి ప్రథమ గవర్నర్ జనరల్ గా నియమించబడిన ప్రదేశానికి
1835 సంవత్సరంలో భారతదేశంలో లార్డ్ మెకాలే నాయకత్వంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. ముందు వరకు భారతదేశంలో స్థానిక భాషలు ఉండేవి. ఆనాటి ప్రాచీన భాషల కింద సంస్కృతం, హిందీ, స్థానిక భాషలు అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, పంజాబీ అనే ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ప్రజలు ఆ భాషను మాట్లాడుకుంటున్న సందర్భంలో విలియం బెంటింక్ బ్రిటిష్ గవర్నమెంట్ తెరవలేదు. అయిన తర్వాత ఒక గొప్ప విద్యావేత్తగా ఉన్నటువంటి ఆనాటి లార్డ్ మెకాలే యొక్క నాయకత్వంలో 1835 సంవత్సరంలో మనకి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడనమాట. అందువల్ల న్యాయశాస్త్రం క్రోడీకరించబడ్డాయి, న్యాయ వ్యవస్థలు క్రోడీకరించబడ్డాయి. ఈ విలియం బెంటింక్ యొక్క పరిపాలన కాలంలో ఆనాటి సాంఘిక దురాచారాలుగా ఉన్నటువంటి సతీ సహగం నిషేధ చట్టం, ఇది ఆనాటి ప్రముఖ భారతీయ గొప్ప వ్యక్తుల్లో బ్రహ్మ సమాజ స్థాపకుడైనటువంటి రాజామోహన్ రాయ్ యొక్క కృషి వల్ల భారతదేశంలో ఈ సతీ సహగం నిషేధ చట్టాన్ని 1829 సంవత్సరం దీన్ని చేయడం వల్ల జరిగింది. సతీ సహగం నిషేధ చట్టం అంటే అనుకోని రీత్యా బాల్య వాహరింపులు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో అనుకోని రీత్యా భర్త చనిపోతే ఆ భర్తకు తోడుగా ఉన్నటువంటి భార్య కూడా ఆ చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని సతీ సహగమనం అంట. అంటే ఒకవేళ భర్త ఆరోగ్య రీత్యా చనిపోడనుకుందాం, అయితే మరి భార్య ఆరోగ్యమంత్రాలే చిన్న వయసులోనే ఉంది, కానీ ఇక్కడ చట్టం ప్రకారం ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఆ చితిలోనే భార్య కూడా అదే చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం, దట్ మీన్స్ దాన్ని సతీ సహగమనం అంటాం. అలాంటి దురాచారం జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో ఇలాంటి విషయాన్ని అంటే అతను అనారోగ్యం చనిపోతే భార్యను చనిపోవాలి అనే ఉద్దేశంతో దీన్ని నియంత్రించడం కోసం ఈ చట్టంలో దురాచార సంఘటన రూపుమాపడం కోసం బియ్యం పెట్టి ఏం చేశారంటే సతీ సహగమనం, అతను చనిపోతే ఇక్కడ చనిపోవాల్సిన ఆవశ్యకత లేదు, ఇందుకోసం ఒక చట్టాన్ని ఎప్పుడో అతి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చట్టాలలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829 సంవత్సరంలో రాజరాయ్ మోహన్ రాయ్ అంటే బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసినటువంటి రాజరాయ్ మోహన్ రాయ్ యొక్క ప్రాధాన్యంతో కృషితో 1829 ఈ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తేవడం అనేది జరిగింది. దీనికి అనేక మంది భారతీయులు ఈ యొక్క ప్రాచీన సాంప్రదాయాలను ఆచారాలను వీళ్ళని మన భారతీయ వ్యవస్థను వీళ్ళు ఖండిస్తున్నారు, విధానం రూపుమాపుతున్నారు, అందుకు వ్యతిరేకించినప్పటికీ కూడా గొప్ప విద్యా కొనసాగుతున్న రాజరామోహన్ యొక్క కృషి వల్ల 1829 సతీ సహగమన నిషేధ చట్టాన్ని అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. ఇది తర్వాత కాలంలో దీని యొక్క ప్రాముఖ్యతను గురించి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు కొనియాడినట్టుగా తెలుస్తుంది. ఓకే.